एएनएन टीवी न्यूज़ की स्वागत मुंदुगा मुख्यांशालु खंडांतर बालिस्टिक क्षिपणिनी परीक्षिंचिन किम जांग उन तन कूतुरुतो कलिसि वीक्षिंचिनट्लु फोटोलनु रिलीज దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు ఒక్క రోజే 700కు పైగా కేసులు నమోదు సైబర్ క్రైమ్ నేరాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి తాండూరు పట్టణ ఎస్ఐ మహిపాల్ రెడ్డి సూచన పాయిజన్ కు గురైన గురుకుల పాఠశాల విద్యార్థులు నంద్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు లోటస్ పాండ్ వద్ద టెన్షన్ తన నివాసం నుంచి టిఎస్పిఎస్సి ముట్టడికి బయలుదేరిన శర్మిల సీఎం కేసీఆర్ దుర్మార్గుడిగా మారి పరిపాలన సాగిస్తున్నారు మాజీ పార్లమెంట్ సభ్యురాలు విజయశాంతి తీవ్రస్థాయిలో మండిపడ్డారు ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని ఉత్తర కొరియా గురువారం పరీక్షించిన విషయం తెలిసిందే ఆ దేశ నేత కిమ్ జాంగ్ ఉన్ తన కూతురితో కలిసి ఆ పరీక్షను వీక్షించినట్లు శుక్రవారం ఫోటోలను రిలీజ్ చేశారు ఈ ఏడాది ఐసీబీఎం ను ఉత్తర కొరియా పరీక్షించడం ఇది రెండోసారి హసాంగ్ 17 మిసైల్ ను పరీక్షించారు అమెరికా దక్షిణ కొరియాలు సంయుక్తంగా మిలిటరీ డ్రిల్స్ చేస్తున్న నేపథ్యంలో ఈ పరీక్ష చేపట్టినట్లు ఉత్తర కొరియా వెల్లడించింది కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అనని మాటలను కూడా బీజేపీ ప్రచారం చేస్తూ క్షమాపణలు కోరుతుందని కాంగ్రెస్ సీనియర్ నేత ఆ పార్టీ ఎంపీ సిస్తరూర్ అన్నారు రాజకీయాల్లో కాషాయ పార్టీ రాడ్ దేలిందని ఆయన చురకలు వేశారు ఓ న్యూస్ ఛానల్ నిర్వహించిన కార్యక్రమంలో శేస్తరూర్ మాట్లాడుతూ రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు విదేశీ గడ్డపై రాజకీయాలు మాట్లాడిన విషయంలో క్షమాపణ చెప్పాల్సి వస్తే ప్రధాని మోదీనే ముందుగా క్షమాపణ చెప్పాలని స్పష్టం చేశారు రాహుల్ గాంధీ ఎలాంటి దేశ వ్యతిరేక వ్యాఖ్యలు చేయలేదని అన్నారు భారత ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతున్నదని ప్రజాస్వామ్యం పెనుముప్పును ఎదుర్కొంటుందని రాహుల్ గాంధీ లండన్లో చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి దేశంలో వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారని రాహుల్ ఇటీవల బ్రిటన్ వేదికగా వ్యాఖ్యానించారు దేశంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి బుధవారం ఒక్కరోజే 700కు పైగా కేసులు నమోదయ్యాయి గత 4 నెలల్లో ఇవే అత్యధికం ఈ నేపథ్యంలో రాష్ట్రాలను కేంద్రం అప్రమత్తం చేసింది కేసులు అధికంగా నమోదవుతున్న గుజరాత్ తెలంగాణ మహారాష్ట్ర కర్ణాటక కేరళ తమిళనాడు రాష్ట్రాలకు లేఖ రాసింది టెస్టింగ్ ట్రాకింగ్ వాక్సినేషన్ వైద్య చికిత్స ప్రక్రియలను ముమ్మరం చేయాలని కోరింది కోవిడ్ కేసుల పెరుగుదలను సీరియస్ గా తీసుకోవాలని వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్రం తెలిపింది సైబర్ క్రైమ్ నేరాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తాండూరు పట్టణ ఎస్ఐ మహిపాల్ రెడ్డి అన్నారు ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు తాండూరు పట్టణ పోలీసుల ఆధ్వర్యంలో ప్రతి రోజుకో వార్డులో సైబర్ క్రైమ్ పై ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లుగా వెల్లడించారు ఈ సందర్భంగా పట్టణంలోని ఇందిరానగర్ లో గురువారం సైబర్ మోసాలను వివరిస్తూ ప్రజలకు పట్టణ ఎస్ఐ మహిపాల్ రెడ్డి అవగాహన కల్పించారు మొబైల్ ఫోన్లకు ఎలాంటి మెసేజ్లు వచ్చినా ఓటీపీని షేర్ చేయరాదని సూచించారు ఆన్లైన్ మోసాలతో జాగ్రత్తగా ఉండాలని లోన్ యాప్లకు కూడా దూరంగా ఉండాలని సూచించారు मुख्यमंत्री
మేము రోజు ఈ తాండూరు పట్టణంలో వైద్యాధికారుల ఆదేశానికి మేము 36 వార్డులో ఉన్నది. రోజొక్క వార్డుకు సైబర్ క్రైమ్ గురించి, సైబర్ క్రైమ్లో ఏ విధంగా నేరాలు జరుగుతాయి కాబట్టి దాని గురించి పబ్లిక్ అవగాహన చేయడానికి మేము పబ్లిక్ కొద్ది మందిని కూర్చోబెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ కూర్చోబెట్టుకొని వాళ్ళు మాట్లాడి సైబర్ క్రైమ్ అయితే ఏ విధంగా నేరం అవుతుంది, ఏ విధంగా దొంగతనం చేశారు, ఓటింగ్ తమ్ముడు ఏంటి ఏం కదా అని చెప్పి మేము దాని గురించి వాళ్ళకు పబ్లిక్ దానికి డిటెయిల్ చేసి వాళ్ళకు చెప్తాము. నేరం ఎంత జరుగుతుంది, ఎవడెత్తపోతాడు ఏం కదా అని వాళ్ళకి అవగాహన కల్పిస్తున్నాం. కాబట్టి ఈరోజు ఇంద్రనగర్లో పెట్టాము ఈ ప్రోగ్రామ్కు. ఇంద్రనగర్కు ఈ రాజు అశోక్ వీళ్ళకి కొంతమంది గ్రామవాసులు అందరూ ఉంటారు. కాబట్టి ఈరోజు ప్రోగ్రామ్ పెట్టి సైబర్ క్రైమ్ గురించి అవగాహన కల్పించడం జరిగింది. ఇది రోజు ఒక వార్డు 36 వార్డులో ఉంటే రోజు ఒక వార్డులో మేము మీటింగ్ పెట్టి వాళ్ళకి సైబర్ క్రైమ్ నేరం గురించి ఇంకోటి అండర్టైల్ గురించి వాళ్ళకు నేర్పడం జరిగింది. అండ్ ఒకవేళ సైబర్ క్రైమ్లో దొంగతనం జరిగితే 1930 ఫోన్ చేసి చెప్పమని చెప్పడం పబ్లిక్ అవగాహన కల్పిస్తుంది. కాబట్టి అటువంటి ప్రోగ్రామ్ మేము ఈ ఇంద్రనగర్లో కల్పించినందుకు అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు 122వ జయంతి సందర్భంగా తాడేపల్లి కేంద్ర కార్యాలయం నందు పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి, మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్సీ అప్పిరెడ్డి, ఎమ్మెల్సీ పోతుల సునీత, గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్రావు, గుంటూరు నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ షేక్ సజీలా, జిల్లా గ్రంథాలయ చైర్మన్ బత్తుల దేవానంద్, సోషల్ వెల్ఫేర్ బోర్డు డైరెక్టర్ ఝాన్సీ, వికలాంగుల చైర్పర్సన్ ముంతాజ్ పఠాన్, కార్పొరేటర్ రాజలత, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, చైర్పర్సన్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మొదలుకున్న వారందరూ పాల్గొన్నారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి మాజీ మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్ గారిని మాట్లాడారు. అందరికీ నమస్కారం. ఈరోజు తెలుగు ప్రజలందరూ కూడా ఒక రాష్ట్రంగా ఉండాలి, భాషా ప్రవేత్తల రక్షణగా ఉండాలనే పని ఆ రోజు ఫుడ్ పాయిజన్ కు గురైన గురుకుల పాఠశాల విద్యార్థులు నంద్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. నంద్యాల జిల్లా పాణ్య మండలం నెరవాడ గురుకుల పాఠశాల విద్యార్థులు నంద్యాల జిల్లా పాణ్య మండలం నెరవాడ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ వల్ల పిల్లలకు అస్వస్థత. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం, న్యూరాలజీ సమస్యలతో బాధపడుతున్న యువకుడి వైద్యం చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్న గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు తన ప్రాణాలు కాపాడి తనకు సాయం చేయాలని సెల్ఫీ వీడియో ద్వారా వేడుకుంటున్న యువకుడు రావాలి అంటున్నారు. ఈరోజు ఒకళ్ళు వస్తే మెడిసిన్ పెడతా అన్నారు, లేకపోతే డిశ్చార్జ్ చేస్తా అంటున్నారు సార్. నా అంతా నేను పైకి కానీ లేవలేను, నా అంతటి నేను ఉంచోలేను. ఎవరైనా సపోర్ట్ ఉంటే నేను వాష్రూమ్ కానీ మనం వెళ్ళగలరు కానీ నా అంతా నేను పోలేను. నా చేతులు కానీ నా కళ్ళు కానీ సహకరించవు, అంతే ఉంటాయి, గట్టిగా ఏది పట్టుకోలేదు. సంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం పరిధిలోని నవాపేట నుండి వికారాబాద్ వెళ్లే రోడ్లు నిన్న సాయంత్రం రాత్రి కురిసిన వర్షానికి బురదమయంగా మారిన రోడ్లు, వాహనదారులకు తప్పని ఇబ్బందులు. రోడ్డు మరమ్మతుల కోసం
అడవి తవ్వి ఎర్రని మట్టి పోయడంతో వర్షానికి బురదమయంగా మారి రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే కాలే యాదయ్య స్పందించి కాంట్రాక్టర్తో మాట్లాడి వెంటనే రోడ్డు మరమ్మతులు చేయించి వాహనదారులకు విముక్తి కలిగించాలని వాహనదారుడు కోరుతున్నారు. వైఎస్ షర్మిల ఇంటి వద్ద భారీగా మోహరించిన పోలీసులు షర్మిలాని బయటకు రానివ్వకుండా హౌస్ అరెస్ట్ చేసే అవకాశం. 11 గంటలకు టీఎస్పీఎస్సీ వద్ద ఆందోళనకు పిలుపునిచ్చిన షర్మిల లోటస్ పాండ్ వద్ద టెన్షన్ టెన్షన్. తన నివాసం నుంచి టీఎస్పీఎస్సీ ముట్టడికి బయలుదేరిన షర్మిల గేట్ వద్ద షర్మిల వాహనాన్ని అడ్డుకున్న పోలీసులు పోలీసులతో వాగ్వాదానికి దిగిన షర్మిల గొడవలు పట్టుకొని రానే రుద్రం అలా కనిపిస్తున్నాను. నీకు ఏమన్నా యుద్ధం చేయడానికి పోతున్నట్టు కనిపిస్తున్నానా? నేను చెప్పండి ఏం సార్, ఏం సార్, ఎవరికైనా అట్లా కనిపిస్తున్నా ఏంటండి? మేడం ప్రొటెస్ట్ అక్కడే వెళ్ళి చేయాలని లేదు కదా, ఇక్కడ పోనీ ఇక్కడ ప్రొటెస్ట్ చేసుకుందామన్నా కూడా మీరు చుట్టుపక్కల బ్యారికేడ్లు చేసి మా వాళ్ళు వచ్చిన వాళ్ళని వచ్చినట్లు అరెస్ట్ చేస్తామంటున్నారే. మరి ఇంతమంది బిడ్డలు కొట్లాడితే వచ్చిన తెలంగాణ అదే బిడ్డలు జీవితాలతో ఈరోజు ఆడుకోవడం లేదా కేసీఆర్ గారు? 10 లక్షల మంది పరీక్షలు రాస్తే ఆ పేపర్లు లీక్ అయినాయి. అంగట్లో సరుకులు కొనుక్కునేటట్టు పరీక్షా పేపర్లు కూడా కొనుక్కోవచ్చు అని కేసీఆర్ గారు మరొక్కసారి నిరూపించారు. అసలు ఇంతమంది బిడ్డలు ఆత్మ బలిదానాలు చేసుకుంటే కదా కేసీఆర్ కు అధికారం వచ్చింది. మరి ఇంతమంది జీవితాలతో ఆడుకోవడం కేసీఆర్ కు భావ్యమేనా? ఇది సబబేనా? 54 లక్షల మంది ఉద్యోగాలు లేవు అని అందరం ఉద్యోగాల కోసం చూస్తున్నాము అని టీఎస్పీఎస్సీలోనే అప్లికేషన్లు పెట్టుకుంటే కనీసం 10 లక్షల మంది బిడ్డలు పోయిన సంవత్సరం ఇచ్చిన నోటిఫికేషన్లకు ఉద్యోగాల కోసం అప్లై చేసుకుంటే ఇంతమంది జీవితాలతో ఆడుకున్నట్టు కాదా? ఒక ఏఈ పేపర్ మాత్రమే లీక్ అయ్యింది అని ఎలా నమ్మటం? గ్రూప్ 1 పేపర్ అయినా లీక్ అయి ఉండొచ్చు. అన్ని పరీక్షల పేపర్లు లీక్ అవ్వలేదు అన్న గ్యారంటీ ఏముంది? మొత్తానికి పేపర్లు లీక్ అయినాయి. దీనికి 2 మార్గాలు ఉన్నాయి. 1, చైర్మన్ బోర్డు, చైర్మన్ సెక్రటరీ అందరూ కుమ్మక్కయ్యి ఇది ఒక పెద్ద స్కామ్ లాగా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకే క్వశ్చన్ పేపర్లు ఇవ్వడానికి ఇవన్నీ లీక్ చేసి ఇది ఒక స్కామ్ లాగా దీన్ని చూడాల్సిన అవసరం ఉంది. లేదు అంటే ఒక ఉద్యోగి దీన్ని సిస్టమ్ ను హ్యాక్ చేసి మరి ఈ క్వశ్చన్ పేపర్లను రాబట్టాడు అంటే మరి అలాంటప్పుడు ఐటీ హబ్ అని చెప్పుకుంటున్నారు కదా. కేసీఆర్ గారి కొడుకు కేటీఆరే ఐటీ మినిస్టర్ కదా. మరి అలాంటప్పుడు ఇంత సులభంగా హ్యాక్ అయితే, ఇంత సులభంగా కాపీ చేసుకోగలిగితే ఇక మరి ఐటీ సిస్టమ్ ఏమున్నట్టు, మీరు ఏం పని చేస్తున్నట్టు? కేసీఆర్ గారు ఆయన బిడ్డకు లిక్కర్ స్కామ్ లో ఇరుక్కుంటే సే ఆమెను కాపాడడానికి ఇన్ని తిప్పలు పడుతున్నారే. మీ బిడ్డకైతే అంతగా స్పందించారే, అంతగా రివ్యూ మీటింగ్లు పెడుతున్నారే, క్యాబినెట్ మీటింగ్లు పెడుతున్నారే. మీరు పెట్టాల్సిన ధ్యాస ఎక్కడా? మీకు ముఖ్యమంత్రిగా మీకు పదవి ఇచ్చింది ఎందుకు? మీ బిడ్డను కాపాడుకోవడానికి కనీసం 10 లక్షల మంది పరీక్షలు రాసుంటారే. వాళ్ళందరికీ భరోసా కల్పించాల్సిన అవసరం లేదా కేసీఆర్ కు? వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ సూచిగా ప్రశ్నిస్తుంది, ఏమి యాక్షన్ తీసుకుంటున్నారు? సిబిఐ ఎన్క్వైరీ వేయాల్సిందే. అసలు మీ చేతుల్లో ఉన్న దర్యాప్తు సంస్థ చేత మళ్ళీ మీరు ఎన్క్వైరీ చేపిస్తే ప్రజలకు ఎలా కాన్ఫిడెన్స్ వస్తుంది? తప్పు చేసిందే మీరైనప్పుడు, ఆరోపణలు ఉన్నది మీద అయినప్పుడు, మీ దర్యాప్తు సంస్థ సిట్టు చేస్తే మాత్రం, పోలీసులు చేస్తే మాత్రం ఏం కాన్ఫిడెన్స్ ఉంటుంది ప్రజలకు? అందుకే సిబిఐ ఎన్క్వైరీ జరగాల్సిందే, లేదా సిట్టింగ్ జడ్జి తో ఒక ఎన్క్వైరీ జరపాల్సిందే. గడప గడపకు హాత్సేహాత జోడో యాత్రను మొదలుపెట్టిన డిసిసి అధ్యక్షులు కుంభం భువనగిరి పట్టణంలో మొదలైన యాత్రలో కుంభం కు తమ బాధలను వెళ్లబోసుకుంటున్న పట్టణ వాసులు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక కష్టాలన్నీ తీరతాయని పట్టణ వాసులకు హామీ ఇస్తున్న కుంభం యాత్రలో అనిల్ కుమార్ రెడ్డితో సహా భారీ ఎత్తున పాల్గొంటున్న పార్టీ శ్రేణులు. త్రిబులార్ అనేది యాక్చువల్గా మూటకొండ రౌటర్ ఉండే, తర్వాత భువనగిరి టౌన్కు రాగిరా ప్రాంతంలో వచ్చిండే, తర్వాత మళ్ళా
ఆడ ఎమ్మెల్యే రియల్ ఎస్టేట్ వెంచర్ ఉందా ఏందో తెలియదు, ఉండదు అని అంటారు, ఉన్నట్టుంది. సరే ఆయన వెంచర్ డిస్టర్బ్ అవుతుందని మళ్ళీ దాన్ని ఇంకా ఇంకా టౌన్ దగ్గరకు తీసుకొచ్చారు. ఈరోజు రైతులకు సంబంధించి రాగిరి ప్రాంతంలో దాదాపు 182 ఎకరాల భూమి పోతుంది, 260 ఎకరాల భూమి పోతుంది. మరి అంతకుముందే టవర్ లైన్లకు పోయింది, వాటర్ కెనాళ్ళకు పోయింది, హైవేకి పోయింది. అంటే ఇది 4వ సారో 5వ సారే భూమి పోతుంది. ఆ రైతులు బాధపడుతున్నారు. ఆడ 3 కోట్ల వరకు ఎకరం బరుకుతుంది భూమి, మరి వీళ్ళు 20 లక్షలు 30 లక్షలు ఇస్తామంటారు. మరి ఆ అలైన్మెంట్లు ఎందుకు మార్చారు? అక్కడ సునీత ఆలయకు సంబంధించి, సునీత మహేందర్ రెడ్డి గారు ఎమ్మెల్యే, వాళ్ళకు సంబంధించిన భూమి పోతే ఇక్కడ మార్చారా? లేకపోతే కవితమ్మ భూములు ఉండేనా అక్కడ గుట్ట సైడు? మళ్ళీ రెండోసారి పైలశేఖర్ రెడ్డి భూములు పోతాయనా? ఇట్లా మరి అధికార పార్టీ ఎమ్మెల్యేలు వాళ్ళు తప్పించుకొని పేదల భూములు ఈరోజు అన్యాయం అవుతుండ్రు. దీన్ని అలైన్మెంట్ మార్చాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ సందర్భంగా డిమాండ్ చేస్తుంది. హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తన స్వగ్రామమైన కృష్ణా జిల్లా నిమ్మకూరులో కొద్దిసేపు సందడి చేశారు. అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించడంతో దొరికిన కొద్దిపాటి విరామంతో స్వగ్రామం వచ్చారు. కారు దిగి బంధువుల ఇంటికి వెళుతున్న బాలయ్యకు సమీపంలోని మహిళా కళాశాల విద్యార్థినులు ఎదురు వచ్చి స్వాగతం పలికారు. జై బాలయ్య అంటూ నినాదాలు చేయగా బాగా చదువుకోండి అని విద్యార్థినులను బాలకృష్ణ ఆశీర్వదించారు. సమీప బంధువులతో కొద్దిసేపు ముచ్చటించిన బాలకృష్ణ వెనుదిరిగారు. ఆయన మొత్తం బ్యాక్గ్రౌండ్ అంతా కనపడాలి కదా. సీఎం కేసీఆర్ దుర్మార్గుడిగా మారి పరిపాలన సాగిస్తున్నారని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు, మాజీ పార్లమెంటు సభ్యురాలు విజయశాంతి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సామరంగారెడ్డి ఫౌండేషన్ చైర్మన్, బీజేపీ రంగారెడ్డి జిల్లా అర్బన్ అధ్యక్షులు సామారంగారెడ్డి ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలోని ఎంవీ రెడ్డి ఎంఈ రెడ్డి గార్డెన్స్ లో మహిళా దినోత్సవ వేడుకలను గురువారం నిర్వహించారు. ఏ ఉద్యోగాలు చేస్తున్నారు, ఏ జీతాలు రావట్లేదు, ఏ జీవితాలు నాశనం అయిపోతున్నాయో, మరి అవన్నీ భారతీయ జనతా పార్టీ ఒకటే న్యాయం చేయగలదు. ఈ టీఆర్ఎస్ ఉన్నంత వరకు అన్యాయం జరుగుతుంది. ఎంత అరిచినా, ఘోష పెట్టినా న్యాయం జరగదు. కాబట్టి మీరు ఆలోచించవలసిందిగా నేను కోరుకుంటూ, మరి వారు ఇంత పెద్ద ఎత్తున నా కచేరీ మీరు అందరూ వచ్చారో మీ అందరికీ నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. సాఫ్ట్ పనికిరాదు, హార్ష్ కావాలి. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవ కార్యక్రమంలో భాగంగా సూర్యమహల్ జంక్షన్ శ్రీకాకుళం నందు ఆయుష్ విభాగం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి సూచన ప్రకారం శ్రీకాకుళం జిల్లా ఆయుష్ విభాగం ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం నిర్వహించబడింది. ఈ కార్యక్రమాన్ని గౌరవం శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఓబులేషు ప్రారంభోత్సవం చేశారు. పి జగన్మోహన్ రావు, హనుమంత్ కృష్ణారావు ఈ సందర్భంగా మాట్లాడుతూ వైద్య విధానములు ప్రాచీనమైన విభాగాలలో ఆయుష్, యోగా, హోమియో తదితరవి చాలా చురుకైన పాత్ర పోషిస్తాయని, ప్రజలు ఆరోగ్యంగా ఉండటానికి దోహదపడతాయని అన్నారు. జిల్లా రెడ్ క్రాస్ ఏర్పాటు చేసిన సిపిఆర్ డెమోను ప్రత్యక్షంగా అడిగి తెలుసుకున్నారు. దాని విధానము, ప్రయోజనాలు, చేయు విధానం ప్రత్యక్షంగా కె సత్యనారాయణ వివరించారు. రీజన్ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ వై శేఖర్, సీనియర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పి జగదీష్, మెడికల్ ఆఫీసర్స్ డాక్టర్ వి సీతామహాలక్ష్మి, డాక్టర్ పి పద్మజ, డాక్టర్ టి సుజాత, డాక్టర్ ఎం ప్రసన్నలక్ష్మి, అలాగే ఈ వైద్య శిబిరంలో ఏ అనారోగ్యాలకు సేవలు అందిస్తున్నారు, మందులు అందిస్తున్నారు, వాటి తీరు అడిగి తెలుసుకున్నారు. రెడ్ క్రాస్, బి శ్రీధర్, పవన్, ఆయుష్, యోగా మరియు హోమియో విభాగ సిబ్బంది, మారుతి వర్కర్స్ క్లబ్ సభ్యులు కొంక్యాన మురళి తదితరులు పాల్గొన్నారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాలు సందర్భంగా డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే ఈ నెల 14వ తేదీన మాకు ఆయుష్ విభాగం నుంచి ఆయుర్వేదం హోమియో న్యాచురోపతి విభాగాల్లో మాకు మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేయమని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దానికి అనుకూలంగా ఈరోజు మేము మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్నాము. మున్సిపాలిటీ న్యూ కాలనీ శ్రీకాకుళం పెట్రోల్ బంక్ దగ్గర సూర్యమహల్ జంక్షన్లో మెడికల్ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. ఇందులో ఈరోజు ముఖ్యంగా ఆయుర్వేదం హోమియో యోగా గురించి కూడా అవగాహన కల్పించడం జరుగుతుంది. ఇంకా ఆయుర్వేదం హోమియో వాళ్ళకి దీర్ఘకాలికమైన వ్యాధులు అలాగే శ్వాసకోశ వ్యాధులు కీళ్ళ నొప్పులు చర్మ వ్యాధులు వాటికి మందులు ఇవ్వడం జరుగుతుంది. అలాగే యోగా అవగాహన సదస్సు అలాగే ఈరోజు సిపిఆర్ అంటే గురించి కూడా ఇండియన్ రెడ్ క్రాస్ వాళ్ళ సహకారంతో సిపిఆర్ పై కూడా అవగాహన కల్పించడం ఈరోజు జరుగుతుంది. ఈ వైద్య శిబిరంలో అందరూ దీన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. డాక్టర్ సీతామహాలక్ష్మి ఆయుర్వేద వైద్యురాలు నేను మాచివలసలో నేను పనిచేస్తున్నాను. జాతర మహోత్సవంలో భాగంగా కనుపూరు గ్రామంలో శ్రీ ముత్యాలమ్మ తల్లికి మరియు శ్రీ పోలేరమ్మ తల్లికి సారణ సమర్పించి రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలని మహిళా పక్షపాతి మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి శాశ్వత ముఖ్యమంత్రిగా ఉండాలని ప్రత్యేక పూజలు నిర్వహించిన దిశ స్టేట్ చైర్మన్ శ్రీమతి నిడిగుంట అరుణ. రాష్ట్ర ప్రజలందరూ అలాగే అమ్మవారి భక్తులందరూ చల్లగా ఉండాలని కోరుకుంటూ అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయురారోగ్యంతో విశ్వాసారాలతో ఎప్పుడూ చల్లగా ఉంటూ మహిళా పక్షపాతి ప్రభుత్వం కాబట్టి శాశ్వత ముఖ్యమంత్రిగా జగన్ గారు ఎప్పటికీ ఉండిపోవాలని అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికి కూడా జాతర మహోత్సవ శుభాకాంక్షలు. దిశ మహిళా రక్షణ దిశ తీసుకొచ్చిన తర్వాత దాని యొక్క పనితీరు ఎలా ఉందనేది జనాల్లో ఇప్పటికే కనిపిస్తూ ఉంది. ఎంతోమంది లక్షల్లో కూడా సబ్స్క్రైబర్స్ దానికి రావడం జరిగింది. ఎస్ఓఎస్ ముఖ్యంగానే మహిళా రక్షణ అనేది ఎంత ఫాస్ట్గా చర్యలు చేపడుతున్నారనేది కూడా అందరికీ చేయబడుతుంది. దాని మీద అవేర్నెస్ కూడా ఇంకా కొంచెం ప్రభుత్వం ముందంజలో కూడా ఉందని మనం చూసుకుంటాం. అలాగే ఇలా జాతర మహోత్సవంలో బ్రహ్మాండమైనటువంటి భద్రతా ఏర్పాట్లు కూడా పోలీసు వారు ఎంతో కష్టపడి అరేంజ్ చేశారు. చాలా ప్రశాంత వాతావరణంలో జాతర మహోత్సవం జరగడం కూడా చాలా సంతోషంగా ఉంది. వారం రోజుల్లో ఇప్పటికే రెండు బ్యాంకుల పతనాన్ని చూసిన అమెరికాలో మరో బ్యాంకు సంక్షోభం అంచనా ఉందని వార్తలు వెలువడుతున్నాయి. 14వ అతిపెద్దదైన ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంక్ లిక్విడిటీ కొరతతో సతమతమవుతూ వివిధ మార్గాలను అన్వేషిస్తుందని సమాచారం. రెండు రోజుల క్రితమే ఈ బ్యాంకును రేటింగ్ ఏజెన్సీలు ఫిచ్ S&Pలు డౌన్ గ్రేడ్ చేశాయి. లిక్విడిటీ ఫండింగ్ రిస్క్ల కారణంగా ఫస్ట్ రిపబ్లికన్ బ్యాంక్ రేటింగ్ నెగిటివ్ వాచ్లోకి డౌన్ గ్రేడ్ అయింది. పలు ప్రతికూల వార్తల నేపథ్యంలో వారంలోనే 70% పతనమైన ఫస్ట్ రిపబ్లికన్ షేరు గురువారం ట్రేడింగ్ ప్రారంభంలోనే 30% మేర నష్టపోయింది. 1985లో ప్రారంభమైన ఈ బ్యాంక్ వాణిజ్య బ్యాంకింగ్ సర్వీసులతో పాటు ఇన్వెస్ట్మెంట్ హెల్త్ మేనేజ్మెంట్ సర్వీసులను సైతం నిర్వహిస్తుంది. ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో పుల్లెల గాయత్రి ట్రెసా జాలీ జోడి క్వార్టర్ ఫైనల్కు చేరుకుంది. కాగా పురుషుల సింగిల్స్లో లక్ష్య సేన్ ప్రీ క్వార్టర్స్లో ఇంటిదారి పట్టారు. గురువారం జరిగిన ప్రీ క్వార్టర్స్లో గాయత్రి ట్రెసా 21-14, 24-22 స్కోర్తో జపాన్కు చెందిన ఫకుషిమా హిరోటా జోడీపై విజయం సాధించారు. పురుషుల సింగిల్స్లో లక్ష్య సేన్ వరుస గేమ్లలో 13-21, 15-21తో డెన్మార్క్కు చెందిన అండర్స్ అంట్రోన్మెన్స్ చేతిలో ఓటమిచ్చవి చూశాడు. పురుషుల డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్ చిరాగ్ శెట్టి 3 గేముల పోరులో ఓడిపోయారు. చైనా జోడి లియాంగ్ వీకెంగ్ వాంగ్ చాంగ్ 10-21, 21-17, 21-19తో సాత్విక్
చిరాగ్లపై గెలుపొందింది. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని పరీక్షించిన కిమ్ జాంగ్ ఉన్ తన కూతురుతో కలిసి వీక్షించినట్లు ఫోటోలను రిలీజ్. దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు, ఒక్కరోజే 700కు పైగా కేసులు నమోదు. సైబర్ క్రైమ్ నేరాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, తాండూరు పట్టణ ఎస్ఐ మహిపాల్ రెడ్డి సూచన. ఫుడ్ పాయిజన్ కు గురైన గురుకుల పాఠశాల విద్యార్థులు నంద్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. లోటస్ పాండ్ వద్ద టెన్షన్ టెన్షన్, తన నివాసం నుంచి టీఎస్పీఎస్సీ ముట్టడికి బయలుదేరిన షర్మిల. సీఎం కేసీఆర్ దుర్మార్గుడిగా మారి పరిపాలన సాగిస్తున్నారు, మాజీ పార్లమెంటు సభ్యురాలు విజయశాంతి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.